టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ అలాగే టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ డీల్ చేస్తున్నటువంటి టీచర్స్ అందరికి కూడా మన ఛానల్లోకి వెల్కమ్ డే ఫ్రెండ్స్ యాజ్ అ టీచర్స్ అందరికీ కూడా మనకి గత ఐదారు సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి టెన్త్ క్లాస్ రిజల్ట్ కనుక చూసుకున్నట్టయితే టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఎగ్జామినేషన్లో హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ వచ్చిన సబ్జెక్ట్ ఏంటి అంటే హిందీ హిందీ తర్వాత హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ వస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే సోషల్ స్టడీస్ ఓకే సోషల్ స్టడీస్లో ఎక్కువ మంది పాస్ అవుతున్నారు కానీ టెన్ పాయింట్స్ మాత్రం సోషల్లో చాలా తక్కువ వస్తున్నాయి దెర్ ఆర్ వెరీ ఫ్యూ మెంబర్స్ ఆర్ గెట్టింగ్ టెన్ పాయింట్స్ ఇన్ దే సోషల్ సబ్జెక్ట్ సో సోషల్లో టెన్ పాయింట్స్ రాకపోవడం వల్ల చాలామందికి టెన్ జీపీఏ మిస్ అవుతుంది అది మనం చాలామందిని అడిగితే తెలుస్తుంది అండ్ మనం గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం మరి ఈరోజు నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే సులభంగా సోషల్ స్టడీస్లో మంచి మార్కులు తెచ్చుకునే పద్ధతులు ఏంటి అసలు టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ బోర్డ్ ఎగ్జామ్స్లో టెన్ పాయింట్స్ రావాలి అంటే సబ్జెక్ట్లో మన సబ్జెక్ట్లో టెన్ పాయింట్స్ రావాలంటే ఏం చేయాలి పేపర్ దిద్దే ఎవాల్యుయేటర్కి అసలు ఆన్సర్లో ఏం కావాలి మనం ఏం రాస్తే ఇవాల్యుయేటర్ పేపర్ దిద్దేటటువంటి వ్యక్తి మనకి ఎక్కువగా మార్కులు ఇస్తారు ఓకే అసలు ఆన్సర్ ఎలా రాయాలి ఏ పద్ధతిలో రాయాలి ఎవాల్యుయేటర్ మనం ఏం రాస్తే కన్సిడర్ చేస్తారు మనం మిస్టేక్స్ ఎక్కడ చేయకూడదు ఇప్పటి వరకు మీ టీచర్స్ మీకు చెప్పారో లేదో తెలియదు బట్ మెజారిటీ మెంబర్స్కి అయితే చాలామందికి ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ తెలీదు అంటే ఇవాల్యుయేషన్ ఏ బేస్డ్ మీద చేస్తారు ఇది కనుక తెలుసుకున్నట్టయితే మనం సోషల్ స్టడీస్ బోర్డ్ ఎగ్జామ్స్లో చాలా ఎక్కువగా మార్క్స్ సంపాదించవచ్చు డే స్టూడెంట్స్ అండ్ టీచర్స్ మీరు కూడా ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ని ఒకసారి తరోగా అబ్జర్వ్ చేయండి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనే పద్ధతుల్ని మనం ఇప్పుడు జరిగేటటువంటి గ్రాండ్ టెస్ట్లో కావచ్చు అలాగే ప్రిఫైనల్ ఎగ్జామినేషన్లో కావచ్చు పిల్లల్ని కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే టెన్త్ క్లాస్లో బోర్డ్ ఎగ్జామ్స్లో మనం ఖచ్చితంగా మన సబ్జెక్ట్స్లో సోషల్ సబ్జెక్ట్లో టెన్ పాయింట్స్ తెచ్చుకునే తెచ్చుకోవడం చాలా ఈజీ అంతేకాకుండా ఆన్సర్స్ అయితే రాయగలుగుతున్నారు పిల్లలు చాలామంది సోషల్ స్టడీస్లో సెక్షన్ నెంబర్ టూ అండ్ సెక్షన్ నెంబర్ ఫోర్లో ఉన్నటువంటి ఆన్సర్స్ రాయగలుగుతున్నారు కానీ ఇచ్చినటువంటి డేటా అంటే పైచాట్ కావచ్చు బార్గ్రాఫ్ కావచ్చు అవి అనాలసిస్ చేయడంలో డాటా ఇంటర్ప్రిటేషన్ చేయడంలో మిస్ అవుతున్నారు అదేవిధంగా పారాగ్రాఫ్ని ఇంటర్ప్రిటేషన్ చేయడంలో ఒపీనియన్ రాయడంలో ఇక్కడ కూడా చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు మరి ఆ స్టూడెంట్స్ అందరు కూడా పారాని ఉన్నది ఉన్నట్టు అటు నుంచి ఇటు నుంచి రాసేసి ఏవో కొన్ని మార్కులు వస్తాయి కదా అనేటువంటి ఉద్దేశంలో కూడా కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ కూడా అలా చేస్తున్నారు సో అలా కాకుండా మనం ఇవాల్యుయేటర్కి నచ్చే విధంగా ఇవాల్యుయేటర్ మన పేపర్ను చూసి ఇంప్రెస్ అయ్యే విధంగా సింపుల్గా మనం చాలా ఈజీ వేలో టెన్ పాయింట్స్ మన సబ్జెక్ట్లో ఎలాగో ఈ సెషన్లో చూద్దాం సో మిథులారా ఇది మనకి మన గవర్నమెంట్ ఎగ్జామ్స్ బోర్డ్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ తెలంగాణ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అంటే గత సంవత్సరం ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఓకే లేదా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనే దాన్ని రిలీజ్ చేసింది మరి వన్ బై వన్ వన్ బై వన్ అసలు ఈ ఇవాల్యుయేషన్లో ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉంటాయి ఏ రకమైన కండిషన్స్ ఉంటాయో చూద్దాం జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ ఎగ్జామినర్ షుడ్ రీడ్ ద క్వశ్చన్ పేపర్ తరోలి అంటే మరి ఎవరైతే పేపర్ దిద్దే వ్యక్తున్నారో తరోగా రీడ్ చేయాలి హీ షీ షుడ్ నో ద ఆన్సర్స్ ఆఫ్ ఫుల్ ఆన్సర్స్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ హీ షుడ్ అబ్జర్వ్ ద మ్యాప్ క్లీన్లీ విత్ రిగార్డ్ టు మ్యాపింగ్ స్కిల్స్ మ్యాపింగ్ స్కిల్స్ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి అని చెప్పారు హీ షీ షుడ్ అండర్స్టాండ్ ద ఇవాల్యుయేషన్ ఇండికేటర్స్ అండ్ దెన్ ఇవాల్యుయేట్ ద ఆన్సర్ పేపర్స్ ప్రతి క్వశ్చన్కి కొన్ని ఇవాల్యుయేషన్ ఇండికేటర్స్ ఉంటాయి అంటే అసలు రాన్స్ ఒక క్వశ్చన్ ఇచ్చా అనుకోండి ఆ క్వశ్చన్లో ఏ రకమైన ఆన్సర్స్ ఉండాలి ఒక ఆన్సర్లో ఖచ్చితంగా ఉండవలసిన పాయింట్ ఏది అనేది చూస్తారు అటువంటి ఇండికేటర్స్ ఉన్నాయా అనే చూడాలి థింక్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ బిఫోర్ అవార్డింగ్ మార్క్స్ టు ద మల్టీ డైమెన్షనల్ క్వశ్చన్స్ మరి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్కోప్తో కూడి కూడి ఉంటాయి ఓకే సో మరి అటువంటి మల్టీ మల్టీడైమెన్షనల్గా ఆలోచించి వివిధ పద్ధతుల్లో వివిధ కోణాల్లో ఆలోచించి మార్కులు వేయవలసిన అవసరం ఉన్నది

ఎవ్రీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అంటే మనకి మరి మన మన దగ్గర షార్ట్ ఆన్సర్ ఏంటి టూ మార్క్స్ క్వశ్చన్ ఇదే షార్ట్ ఆన్సర్ టూ మార్క్ క్వశ్చన్ ఇది మనకి షార్ట్ ఆన్సర్ కదా సో కాబట్టి ఈ టూ మార్క్ క్వశ్చన్కి మనకి ఎన్ని పాయింట్ రాయాలి త్రీ టు ఫోర్ సెంటెన్స్ రాయాలి ఓకే ఫైవ్ టు సిక్స్ సెంటెన్స్ ఆర్ నెససరీ ఫర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే ఎవ్రీ షార్ట్ ఆన్సర్ అండ్ ఫైవ్ టు సిక్స్ సెంటెన్సెస్ ఆర్ నెసరీ ఫర్ షార్ట్ ఆన్సర్స్ అంటే ఇది మనకి టూ మార్క్స్ క్వశ్చన్ ఇది మనకి ఫోర్ మార్క్ క్వశ్చన్ ఇది మనకి సిక్స్ మార్క్ క్వశ్చన్ కదా సో వీటన్నింటికి డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ ఇచ్చారు త్రీ టు ఫోర్ సెంటెన్స్ ఏమో టూ మార్క్ ఆన్సర్స్కి ఫైవ్ టు సిక్స్ సెంటెన్స్ ఏమో ఫోర్ మార్క్ ఆన్సర్కి ఎయిట్ టు టెన్ సెంటెన్స్ ఏమో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి పెద్ద లాంగ్ ఆన్సర్కి ఇలా రాయాలి ఓన్లీ క్వశ్చన్ కానీ చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ డేటా పారాగ్రాఫ్ అది వేరు నెక్స్ట్ ద పర్స్పెక్టివ్ అండ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ఎవాల్యుయేషన్ మరి పేపర్ దిద్దేటప్పుడు మరి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ అండర్స్టాండింగ్ కెపాసిటీ ఎలా ఉంది ఏ పర్స్పెక్టివ్లో రాస్తున్నాడు అనేది కూడా అర్థం చేసుకోవాలి పాయింట్ నెంబర్ లెవెన్ అవార్డింగ్ వన్ బై ఫోర్ మార్క్స్ షుడ్ బి అవాయిడెడ్ మరి హాఫ్లో హాఫ్ హాఫ్ మార్క్ అంటాం కదా హాఫ్ మార్క్లో హాఫ్ మార్క్ వన్ బై ఫోర్ మార్క్ అనేది వేయకూడదు బార్డర్ కేసెస్ షుడ్ బి డీల్డ్ విత్ గ్రేట్ కేర్ మరి పాస్కి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కొంచెం జాగ్రత్తగా గమనించాలి అని కూడా ఇచ్చారు ఇఫ్ మోర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ దేర్ ఇన్ సిక్స్ మార్క్ ఆన్సర్స్ హాఫ్ మార్క్ ఈజ్ టు బి రెడ్యూస్డ్ మరి లాంగ్ ఆన్సర్స్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి అప్పుడేమవుతుంది హాఫ్ మార్క్ గోవిందా సో ఇవి ఇవాలియేటర్ పేపర్ని వాలియేషన్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు మరి మనకి మన కొత్త పేపర్ ప్యాటర్న్లో మరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చిన పేపర్ ప్యాటర్న్ ప్రకారంగా క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా రాయాలి కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ ఎగ్జాంపుల్ కనుక మీరు చూసినట్టయితే మీరు చదివేటప్పుడు మీకు కొంచెం అండర్స్టాండింగ్ అవుతుంది ఎలా రాయాలి ఓహో ఈ క్వశ్చన్ ఇలా రాయచ్చా అంటే చాలామంది గైడ్లలో వర్క్ బుక్లలో స్టడీ మెటీరియల్లో చూసి ఉన్న ఉన్నట్టుగా మక్కి టు మక్కి రాస్తారు అలా కాకుండా ఇక్కడ మనకి ఇవాల్యుయేషన్ ప్రిన్సిపల్స్లో ఏ విధంగానేది ఇచ్చారో ఆ విధంగా మాడిఫై చేసి రాయండి మీరు చదివిన ఆన్సరే మీరు చదివిన ఆన్సర్నే ఈ విధంగా రాయండి అప్పుడు ఈజీగా మనకి మార్క్స్ ఫుల్ టు ఫుల్ మార్క్స్ వచ్చే విధంగా చేసుకోవచ్చు సో పార్ట్ మనందరికీ తెలుసు ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ పార్ట్ ఏ మరి పార్ట్ బి రెండు రకాలుగా ఉంటుంది మరి పార్ట్ ఏ సిక్స్ టు ద ట్వెల్వ్ సిక్స్ టు ద మనకి ఆరు క్వశ్చన్స్ ఇస్తారు ప్రతిదానికి రెండు మార్కులు టోటల్గా పన్నెండు మార్కులు లాస్ట్ టైం క్వశ్చన్ ద ఫ్యా ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఆర్ మరి క్వశ్చన్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ జన సాంద్రతని ప్రభావితం చేసేటటువంటి అంశాలు మరి దీంట్లో ఏం రాయాలి ఏం రాయాలి అంటే నేచర్ ఆఫ్ ద టెరైన్ అక్కడ జాగ్రఫికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఓకే నేచర్ ఆఫ్ టెరైన్ నేచర్ ఆఫ్ టెరైన్ గురించి ఒక పాయింట్ అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ గురించి ఒక పాయింట్ సాయిల్స్ గురించి ఒక పాయింట్ ఇరిగేషన్ గురించి ఒక పాయింట్ సో ఈచ్ పాయింట్ క్యారీస్ హాఫ్ మార్క్ ఈచ్ పాయింట్ క్యారీస్ హాఫ్ మార్క్ సో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే నేచర్ ఆఫ్ టెర్రైన్ హిల్లీ ఏరియాస్ ఉందా డెజర్ట్ ఏరియా ఉందా మరి క్లైమేటిక్ కండిషన్స్ రెయిన్ తక్కువ ఉందా రెయిన్ ఎక్కువ ఉందా సాయిల్స్ అక్కడ ఏ సాయిల్ ఉన్నాయి అల్లువేల్ సాయిల్ ఉన్నాయా బ్లాక్ సాయిల్స్ ఉన్నాయా లోబీ సాయిల్స్ ఉన్నాయా రెడ్ సాయిల్స్ ఉన్నాయా ఇరిగేషన్ ఇరిగేషన్ డిపెండ్స్ అపాన్ రెయినా ట్యూబ్ వెల్సా బోర్ వెల్సా కెనాల్సా ఇవి దీని గురించి రాయాలి సో దిస్ ఆల్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ ద డెన్సెడ్ ఆఫ్ పాపులేషన్ సో ఈ విధంగా రాస్తే ఈ పైన చెప్పినటువంటి పాయింట్స్ ప్రకారంగా రాస్తే మనకి టూ మార్క్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మరి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అడుగుతున్నాడు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి మళ్ళీ ఇక్కడ ఫోర్ పాయింట్స్ రాశారు ప్రతి పాయింట్కి హాఫ్ మార్క్ అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి లీగలైజ్ పీపుల్స్ రైట్ టు ఫుడ్ ఎస్ టూ థౌజండ్ థర్టీన్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ దే మేడ్ ఎన్ యాక్ట్ సో ఇట్ ఈస్ టు లీగలైజ్ ద పీపుల్స్ రైట్ టు ఫుడ్ మరి పీపుల్స్కి రైట్ టు ఫుడ్ అనేది లీగలైజ్ చేసింది ఫుడ్ గ్రేన్స్ టు లో ఇన్కమ్ ఫ్యామిలీస్ ఎట్ సబ్సిడైజ్డ్ రేట్స్ మరి లో ఇన్కమ్ ఉన్న ఫ్యామిలీస్కి సబ్సిడైజ్డ్ రేట్లలో తగ్గించబడినటువంటి రేట్లలో మనం ఫుడ్ అనేది ఇస్తున్నాము ఓకే సో అంతేకాకుండా మనము ఇక్కడ ఇంక వేరే ఈ లాక్టేటింగ్ మదర్స్ కానీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానివ్వండి చిన్న పిల్లలకు కూడా ఈ ఫుడ్ సెక్యూరిటీ వల్ల బెనిఫిట్ జరుగుతుంది కుక్డ్ మీల్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఇది కూడా ఉంది నెక్స్ట్ మిడ్ డే మీల్స్ మనకి స్కూల్స్లలో ఉన్నాయి మిడ్ డే మీల్స్ ఫర్ చిల్డ్రన్ ఇన్ అంగన్వాడీ అంగ అంగన్వాడీ అండ్ స్కూల్స్ యాజ్ యూ నో దట్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్స్ అండ్ బిలో ఏజ్డ్ సిక్స్ బిలో ఏజ్డ్ సిక్స్ అంగన్వాడీ మరి బిలో ఏజ్డ్ సిక్స్ ఎక్కడ ఉంటారు అంగన్వాడీలో ఉంటారు సో అంగన్వాడీలో చదివేట పిల్లలకి ప్లస్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయాలి సో దట్ వాజ్ ద మెయిన్ ఇంటెన్షన్ దట్ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సో ఇది రాయాలి మనం సో ఫోర్ పాయింట్స్కి ఫోర్ ఇది కాకుండా మీరు ఫస్ట్ పాయింట్ కూడా రాయొచ్చు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వాజ్ ఇంప్లీ మేడ్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ అని కూడా రాయొచ్చు ఓకే సో ఇలా ఫోర్ పాయింట్స్ వస్తే మనకి టూ మార్క్స్ వస్తాయి తర్వాత క్వాలిటీ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మిత్రులారా మనకి ఈ క్వాలిటీ సంగతి వచ్చేసరికి మనకి అప్పుడప్పుడు గాంధీజీ గారి క్వాలిటీ అడగచ్చు అదేవిధంగా మనకి నెహ్రూ గారి క్వాలిటీస్ అడగచ్చు అంతేకాకుండా డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ కా బిఆర్ అంబేద్కర్ కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ క్వాలిటీస్ కూడా అడగచ్చు సో మరి క్వాలిటీస్ అడిగినప్పుడు మనం ఏం రాయాలి వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ యు లైక్ మరి దీని దగ్గర మనం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అని రాయాలి మరి దీనికి రెండు పాయింట్స్ రాష్ట్రం సరిపోతుంది మెన్షనింగ్ ద క్వాలిటీ ఏ ఏ క్వాలిటీస్ ఉన్నాయి బీఆర్ అంబేద్కర్లో దానికి ఒక మార్క్ మరి ఆ క్వాలిటీస్ మీకు ఎందుకు నచ్చుతుందో దానికి ఒక మార్క్ ఓకే అర్థమైందా సో వాట్ క్వాలిటీస్ డూ యూ లైక్ ఇన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మన అందరికీ తెలుసు ఓకే సో ఈ ఈ కంపారిజన్ చేసేటప్పుడు క్వాలిటీ క్వాలిటీ అని అడిగినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి చాలామందిలో ఓకే గాంధీజీస్ ఎగ్జాంపుల్ గాంధీజీ గాంధీజీ కంప్లీట్లీ బిలీవ్డ్ ఇన్ ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్ ఈవెన్ ద సేమ్ వాజ్ బిలీవ్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓకే అండ్ హీస్ ఎఫిషియంట్ పాట్రాటిక్ డిసిప్లిన్ డెడికేటెడ్ అఫెక్షనేట్ ఇవి ఇవన్నీ కూడా రాయొచ్చు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించింది రెండు పాయింట్లు చాలా వ్యాలిడ్ పాయింట్స్ మనం రాయాలి ఏంటి అనేది ద ఫైటింగ్ అగెన్స్ట్ ఇన్జస్టిస్ అండ్ హయ్యెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఈజ్ వెరీ ఎడ్యుకేటెడ్ And uh, the fighting spirit or fighting against injustice is a quality. What a quality? Okay, is you know peace-minded, broad-minded, dedicated. Uh, reasons. What are the reasons he fought against injustice? You know, making of Indian independent constitution. law, he was you know advised with Mahatma Gandhi in 1932 to accept to to made a sign on the pact, Pune Pact, and he stood. ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రిజర్వేషన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ కాస్ట్ అండ్ దళిత్స్ హీ రిప్రజెంటెడ్ ద దళిత్స్ హీ ఇన్స్పైర్డ్ మెనీ పీపుల్ ఇలా ఇలా ఇటువంటి క్వాలిటీస్ మనం రాయొచ్చు సో ఇలా క్వాలిటీ ఆఫ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడగవచ్చు గాంధీ అడగొచ్చు నెహ్రూ అడగొచ్చు సో అలా అదే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అడగొచ్చు అటువంటి మీరు క్వాలిటీ మెన్షన్ చేయాలి మరి ఆ రీజన్ కూడా రాయాలి ఎందుకు

కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ వయలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ బై పొలిటికల్ పార్టీస్ ఎట్ ప్రజెంట్ మనకు మొన్ననే డిసెంబర్లో ఎలక్షన్ జరిగాయి మరి దాని మీద మనకి మళ్ళీ ఫోర్ పాయింట్స్ ఆయాలి మాకరీ ఆఫ్ డెమోక్రసీ రైట్ పర్సన్ మే నాట్ బి ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మే లూజ్ దేర్ పొజిషన్ ఇఫ్ ద అలిగేషన్స్ ఆర్ ప్రూవెన్ కామన్ పీపుల్ మే అబ్స్టైన్ ఫ్రమ్ ఓటింగ్ అంటే ఈ ఈ కాన్సిక్వెన్సెస్ రాయమంటున్నారు వాయులేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వాయులేషన్ అయితే ఏం జరుగుతుందని రాయమంటున్నారు ఇవి కాకుండా మీరు జనరల్గా రా జనరల్గా కూడా రాయొచ్చు అంటే ఈ ఆన్సర్లో ఉన్నవే కాకుండా మీరు మిగతావి కూడా రాయచ్చు ఇవి కాకుండా ఇంకా బయట చాలా ఉన్నాయి నా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ సో అవి కూడా రాయొచ్చు సో ఇక్కడ ఈచ్ పాయింట్ క్యారీస్ హాఫ్ మార్క్ ఫోర్ పాయింట్స్ రాయాలి అవుట్లైన్ ఆఫ్ తెలంగాణ మ్యాప్ ఇక్కడ ఇండియా మ్యాప్ అడగచ్చు తెలంగాణ మ్యాప్ అడగచ్చు దానికి టూ మార్క్స్ ఓకే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కర్స్ ఇక్కడ ఏబి అవుట్లైన్ ఆఫ్ తెలంగాణ మ్యాప్ ఇచ్చారు అండ్ సిక్స్త్ దానికి సిక్స్త్ క్వశ్చన్కి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఇండియా సో అది మనకు అందరికీ తెలుసు టేబుల్ ఉంటుంది ఆ టేబుల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రాయాలి సో రిలవెంట్ ఆన్సర్ అయితే రాయాలి దానికి రిలవెంట్ ఆన్సర్ రాయాలి అది కాకుండా రిలవెంట్ రాయకపోతే ఇయ్యరు ఏకి ఒక మా ఒక వన్ మార్క్ బీకి వన్ మార్క్ ఇప్పుడు సెక్షన్ టూ చూద్దాం సెక్షన్ టూ సెక్షన్ టూ మనకి ఈచ్ క్వశ్చన్ ఈస్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ చూద్దాం మరి ఇక్కడ ఎన్ని పాయింట్స్ రాయాలి ఏంటి రాయాలి చూద్దాం ద బేసిక్ కాన్సెప్ట్స్ దట్ కాంట్రిబ్యూట్ టు అన్ ఏరియా బికమింగ్ ఏ సెటిల్మెంట్ సో పీపుల్ సెటిల్మెంట్ నుంచి క్వశ్చన్ అడిగారు మరి అసలు ఒక ప్రదేశంలో పీపుల్ సెటిల్మెంట్ కావడానికి రీజన్స్ ఏంటి అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది ఇచ్చారు మరి ఫోర్ మార్క్స్ మరి దీంట్లో ఏబిసి ఏబిసి అనేది త్రీ మెన్షన్ చేశారు సో ఈ మూడింటికి కలిపి ఒక మార్క్ ఇయో మెన్షనింగ్ ఆఫ్ ద త్రీ కాన్సెప్ట్స్ వన్ మార్క్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఈచ్ సైట్ గురించి ఒకటి ఒక మార్క్ సిచ్యుయేషన్ గురించి రాస్తే ఒక మార్క్ హిస్టరీ ఆఫ్ ప్లేస్ గురించి రాస్తే ఒక మార్క్ అంటే ఓవరాల్ త్రీ కాన్సెప్ట్ రాస్తే వన్ మార్క్ అలాగే వన్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వన్ మార్క్ సిచ్యుయేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వన్ మార్క్ ద హిస్టరీ ఆఫ్ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వన్ మార్క్ సో కంప్లీట్గా ఫోర్ మార్క్స్ అలాగా నెక్స్ట్

emergence of uh, viable alternatives to the congress at both and central state congress party defeated at uh, central states janta party came into power mm? prevented india from uh, sliding into single party democracy uh, remaining parties they became very strong different political parties non-political movements of different political viewpoints and sectional interests became active in the state level as well as national party level అంటే ఈ ఇన్లో ఉండే కాకుండా మిథులారా ఇది చాలా స్కోప్ ఉన్నటువంటి ఆన్సర్ ఈ ఆన్సర్ ఏదైతే ఉందో ఈ ఎయిట్ ఆన్సర్ చేంజెస్ దట్ అక్కడ ఇండియన్ డెమోక్రసీ బిట్వీన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ అంటే మీరు ఆ కాన్సెప్ట్ని కరెక్ట్గా సిక్స్టీన్త్ సెవెంటీన్త్ లెసన్ కరెక్ట్గా మీరు చదివినట్టయితే అప్పుడు మీకు అర్థమవుతుంది సెవెన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ ఏం జరిగింది అని మీరు ఇంక తెలుసుకున్నట్టయితే దాని ఓవర్ దాని సమరీ రాయగలగాలి సో అప్పుడు మనం ఎక్కువకి ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవచ్చు నెక్స్ట్ పాంప్లెట్ మీకు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది పాంప్లెంట్ అసలు పాంప్లెంట్ కరపత్రం ఎలా రాయాలి అసలు దాంట్లో ఏమే ఉండాలి కరపత్రంలో కరపత్రం అంటే సింపుల్గా బార్డర్స్ కొట్టాలి దయచేసి కరపత్రం అంటే దాన్ని ఒక పెయింటింగ్ లాగా వేయకండి సార్ కలర్ స్కెచ్లు పెన్సిల్లు మాకు ఏం ఉండవు కదా కలర్ పెన్సిల్లు అంటే అవసరం లేదు చిన్న డబ్బా కొట్టి ఒక సింగిల్ పేజ్లో మీరు పాంప్లెంట్ రాయాలి సో పాంప్లెంట్కి బేసిక్గా ఉండాల్సింది ఏంటి టైటిల్ దానికి కంపల్సరీ ఇంట్రడక్షన్ ఉండాలి సో టైటిల్కి ఒక మార్కు ఇంట్రొడక్షన్ తర్వాత అనాలసిస్ మరి అనాలసిస్లో ఏం రాయాలి వాట్ ఈజ్ అనాలసిస్ యాక్చువల్లీ అనాలసిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ రీజన్స్ ప్రాబ్లమ్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ గుర్తుపెట్టుకోండి ఇట్ కెన్ బి అప్లికేబుల్ టు పారాగ్రాఫ్ ఆల్సో ఇట్ కెన్ బి అప్లికేబుల్ టు డేటా ఆల్సో అంటే మనని ఎనాలసిస్ చేయమంటున్నారు అంటే దాంట్లో అసలు ఎందుకు జరిగింది దేనివల్ల జరిగింది కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది అనాలసిస్ చేయగలగాలి అంతేకాకుండా ది ఎండ్లో అప్పీల్ చేయగలగాలి కంక్లూజన్ కంక్లూజన్ అంటే దాని కంక్లూజన్ ఏంటి అసలు మరి దాని ఒక దాని గురించి రాస్తున్నావు పాంప్లెంట్ రాస్తున్నాం దాని కంక్లూజన్ ఏంటి మరి ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షనా ఎర్త్ ప్రొడక్షనా గ్రీన్ హౌస్ గ్యాసెసా బేటీ బచావో బేటీ పడావా ఇంపార్టెన్స్ ఆఫ్ డెడికేషనా ఎలక్షన్ రీఫార్మ్సా అసలు దానికి ఒక కంక్లూజన్ నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావు అది అండ్ నెంబర్ ఆఫ్ కాపీస్ పబ్లిషర్ మరి నంబర్ ఆఫ్ కాపీస్ కూడా ఎన్ని మరి పబ్లిషర్ ఎవరు అనే దగ్గర ఇంటర్ ఇంటర్ వస్తే సరిపోతుంది సో దిస్ ఈజ్ ద ప్రొఫార్మా ఇది అసలు రాయాల్సింది ఇది కాకుండా మన వాళ్ళు ఏదో ఏదో పోస్టర్లు వేసేస్తారు దాని అంతా కూడా ఒక ఒక లా చేసేస్తూ ఉంటారు అంటే చూడండి ఇక్కడ టైటిల్కి ఒక మార్క్ ఇచ్చారు ఇంట్రొడక్షన్ అనాలసిస్కి టూ మార్క్స్ ఇచ్చారు అప్పీల్ కంక్లూజన్ నంబర్ ఆఫ్ కాపీస్ దీనికి వన్ మార్క్ ఇచ్చారు పారాగ్రాఫ్ రైటింగ్ మరి సార్ పారాగ్రాఫ్ ఒపీనియన్ కామెంటు జస్ట్ ఇవన్నీ చాలా ఉంటాయి మరి అసలు దీనికి ఎలా రాయాలి అసలు మార్క్స్ డివిజన్ ఎలా ఉంటుంది క్లాసిఫికేషన్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుందంటే చూడండి ఇప్పుడు అండర్స్టాండింగ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గివెన్ పెరా మీకు పేరాయిస్తే ఆ పేరాగ్రాఫ్ ద్వారా నువ్వు ఏం అండర్స్టాండ్ చేసుకున్నావు ద గివెన్ పేరాగ్రాఫ్ స్పీక్స్ అబౌట్ వాట్ నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ద కాంటెంట్ అసలు నువ్వు దాన్ని ఏం ఇంటర్ప్రిటేషన్ చేయదలుచుకుంటున్నావు విత్ ఎగ్జాంపుల్తో సార్ రాయి విత్ ఎగ్జాంపుల్స్తో అనాలిసిస్ చేయి ద పార్టీషన్ ఆఫ్ ద కంట్రీ బేస్డ్ అన్ ద రిలీజన్ అనే పేరేగ్రాఫ్ ఉందనుకోండి అక్కడ ఎగ్జాంపుల్తో సహా రాయ్ ఇట్ వాజ్ ఇండియా డివైడెడ్ బేస్డ్ అన్ ద రిలీజన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఓకే బికాస్ ముస్లిం లీగ్ అండ్ ముస్లిం లీగ్ వాస్ డిమాండెడ్ ఫ్రమ్ నైన్టీన్ ఫార్టీ ఆన్వర్డ్స్ టు గివ్ మెజారిటీ ముస్లిం ఆటోనమస్ బాడీ టు రూల్ దెమ్సల్స్ సో అక్కడ నుంచి మనం రాయగలగాలి ఎగ్జాంపుల్స్ రాయగలగాలి దాన్ని అనాలిసిస్ చేయగలగాలి ద సపోర్టర్ సపోర్టర్స్ ఆఫ్ దిస్ సపరేట్ సెపరేట్ కంట్రీ వేర్ మహమ్మద్ అలీ జిన్నా అండ్ లేఖత్ ఖాన్ లేఖత్ ఖాన్ అండ్ చౌదరి రెహ్మత్ అలీ అండ్ ఉర్దూ పోయిట్ మహమ్మద్ ఇక్బాల్ దీస్ ఆల్ మోస్ట్లీ మెజారిటీ పీపుల్ వర్ సపోర్టెడ్ అని మనం ఎగ్జాంపుల్స్ రాయగలగాలి మరి దాని కంక్లూజన్లో ఏం జరిగింది కొన్నింటికి కంక్లూజన్ వస్తుంది కొన్నిటికి సజెషన్స్ వస్తాయి ఇవి రాయాలి అన్నిటికీ కొన్నిటికి కొన్నిటికి సజెషన్స్ రావచ్చు కొన్నిటికి కంక్లూజన్స్ రావచ్చు సో ఇలా చూసుకోవాలి మరి ఇక్కడ మనం మనం కనుక ఒక్కసారి చూసినట్టయితే ఫోర్ మార్క్స్ అండర్స్టాండింగ్ ద కాంటెక్స్ట్ గివెన్ దానికి వన్ మార్క్ మీరు ఇంటర్ప్రిటేషన్ లేదా అనాలసిస్కి టూ మార్క్స్ కంక్లూజన్కి వన్ మార్క్ సో ఈ విధంగా మనం క్లాసిఫికేషన్ చేసుకోవాలి మరి లెవెన్ మనకి ఇక్కడ వాల్ మ్యాప్ ఇస్తారు మరి వాల్ మ్యాప్ అదేవిధంగా వరల్డ్ మ్యాప్ ప్లేస్లో ఒక్కోసారి ఇండియా మ్యాప్ కూడా ఇవ్వచ్చు టేబుల్ అనాలసిస్ మృతులవారా ఇక ఇక్కడ చాలామంది మార్క్స్ పోగొట్టుకునేది ఇక్కడే టేబుల్ని ఎలా అనాలిసిస్ చేయాలో కూడా తెలియదు ఉన్నది ఉన్నట్టు టేబుల్ని ఎలాగో మటు అటు నుంచి ఇట్టు ఉంచేట్టు టేబుల్ ఉంటే చాలు ఆ టేబుల్ని పారాగ్రాఫైజ్ రాసిస్తారు అది కాదండి మరి టేబుల్ ఎలా చేయాలి ఫస్ట్ పాయింట్ వాట్ ఈజ్ ద టేబుల్ అబౌట్ మరి ఇచ్చినటువంటి టేబుల్ దేని గురించి ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ మనకి టూ ట్వంటీ సిక్స్ పేజ్ నెంబర్ టూ ట్వంటీ సిక్స్ ఉందనుకోండి పేజ్ నెంబర్ టూ ట్వంటీ సిక్స్లో మనకి నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ గురించి ఉంటుంది మేకింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లాస్ట్లో మనకి నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ ఫ్రమ్ నైన్టీన్ ఫిఫ్టీ టు నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ అని ఉంటుంది మరి అక్కడ అది దేని గురించి మాట్లాడుతుంది ఇట్ ఈస్ స్పీక్స్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ వేర్ మేడ్ ఫ్రమ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు నైన్టీన్ నైన్టీ నైన్టీన్ ఎయిటీ అలా రాయడం డేటా అసలు ఆ డేటా దేని గురించి ఇచ్చారు అసలు డేటా వాట్ ఈస్ టేబుల్ స్పీక్స్ అబౌట్ అండ్ డేటా ఈ రెండు కలిపి ఒక మార్క్ అనాలసిస్ ఆఫ్ డేటా డేటా ఎప్పుడెప్పుడు డేటా ఇచ్చారు ఏం డేటా ఇచ్చారు ఆ డేటా ఎందుకు ఇచ్చారు దాన్ని అనాలిసిస్ చేయాలి అనాలిసిస్ చేస్తే టూ మార్క్స్ అనాలిసిస్ అంటే ఎప్పుడు ఎక్కువగా అమెండ్మెంట్ జరిగాయి ఎందుకు జరిగాయి వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది రాయగలగాలి మరి ఫైండింగ్స్ మరి మీకు ఈ డేటా ఇచ్చినటువంటి డేటాలో మీరు ఏం ఫైండ్ చేశారు అంటే కొన్నిటికి ఫైండింగ్స్ రావచ్చు కొన్నిటికి కంక్లూజన్ రావచ్చు కొన్నిటికి సజెషన్స్ రావచ్చు ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ బేస్డ్ ఆన్ ద టాపిక్ ఓకే సో ఈ విధంగా టాపిక్ వైజ్ మనకి ఇలా క్లాసిఫికేషన్ జరుగుతుంది టేబుల్ అనాలసిస్ ఎస్ సెక్షన్ నెంబర్ త్రీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సోషల్ స్టడీస్లో మినిమమ్ నాలెడ్జ్ ఉంటే మనం మాక్సిమం ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువగా మార్క్స్ సంపాదించవచ్చు ఎందుకంటే బేసిక్ క్వశ్చన్స్ ఇస్తారు అంటే చదవకున్నా కూడా ఓన్గా రాసేటటువంటి కొన్ని క్వశ్చన్స్ చాలా వరకు మన దాంట్లో వస్తున్నాయి మనకి సెక్షన్ త్రీలో మనం ఎక్కువగా డిపెండ్ అయ్యే అయ్యేది లాంగ్ ఆన్సర్స్లో మనం ఒకటి లేదా రెండే రాసే రాయడం ఉంటుంది ఎందుకంటే మనకు పేరాగ్రాఫ్ ఉంటుంది ఒక టేబుల్ ఉంటుంది ఓకే ఒక మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది మూడు అయిపోయింది మనం రాల్సింది ఇంకోటి ఇంకో క్వశ్చన్ మాత్రమే సో చూద్దాం మరి ఇక్కడ మనం ప్రతి ఆన్సర్కి సిక్స్ మార్క్స్ సంపాదించాలంటే ఏం చేయాలి నోట్ అవార్డ్ మార్క్స్ ఫర్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్స్ ఓన్లీ నాలుగిటికి మాత్రమే చేయాలి క్లాసిఫికేషన్ ఆఫ్ హిమాలయన్ రేంజెస్ అన్నారు క్లాసిఫికేషన్ ఆఫ్ హిమాలయన్ రేంజెస్ మరి క్లాసిఫికేషన్ ఆఫ్ హిమాలయన్ రేంజెస్ మూడు ఉన్నాయి మనకు తెలుసు హిమాద్రి హిమాచల్ శివాలిక్ ఈ క్లాసిఫికేషన్కి మార్క్ పడుతుంది ఈ క్లాసిఫికేషన్కి వన్ మార్క్ వేయాలి చూడండి క్లాసిఫిక్ కింద ఉంటుంది మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ సారీ వన్ అండ్ హాఫ్ మార్క్ క్లాసిఫికేషన్ ఆఫ్ హిమాలయన్ రేంజెస్కి వన్ అండ్ హాఫ్ మార్క్ దీనికి మనకి వన్ అండ్ హాఫ్ మార్క్ ఇచ్చారు వన్ అండ్ హాఫ్ మార్క్ క్లాసిఫికేషన్ ఆఫ్ హిమాలయన్ రేంజెస్కి ఓన్లీ అంటే హిమాద్రి హిమాచల్ శివాలికి రాస్తే వన్ అండ్ హాఫ్ మార్క్ వేయాలి ఓకే అదేవిధంగా ఇప్పుడు వీటికి హిమాద్రి గురించి మూడు పాయింట్లు వన్ అండ్ హాఫ్ ఓకే అదేవిధంగా హిమాచల్ గురించి మూడు పాయింట్లు వన్ అండ్ హాఫ్ అదేవిధంగా శివాలి గురించి మూడు పాయింట్లు వన్ అండ్ హాఫ్ సో టోటల్ ఎంత మార్క్స్ అయింది సిక్స్ మార్క్స్ కంప్లీట్ అయిపోయాయి సో దిస్ ఈస్ దిస్ ఈస్ ద ప్రాసెస్ టు అవార్డ్ ద మార్క్స్ మన హిమాలయన్ రేంజెస్ రేంజెస్ మూడు రేంజెస్ ఉన్నాయి హిమాద్రి హిమాచల్ శివాలిక్ దానికి వన్ అండ్ హాఫ్ మార్క్ ఇచ్చారు దాన్ని కంప్లీట్గా ఒక్కో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం ఎన్నింటిని మూడు రేంజెస్ని ఎక్స్ప్లెయిన్ చేసాం ఒక్కొక్క రేంజ్కి వన్ అండ్ హాఫ్ మార్క్స్ సో ఫోర్ అండ్ హాఫ్ మార్క్స్ ప్లస్ వన్ అండ్ హాఫ్ సిక్స్ మార్క్స్ అయిపోయాయి ఇంకా దానికంటే ఎన్ని వేరే రిలెవెంట్ కూడా రాయొచ్చు ఇక్కడ మిత్రులరా ఈ ఉన్న పాయింట్లే అంటే ఉన్న పాయింట్లే కాదు ఇంకా వేరే పాయింట్ కూడా రాయచ్చు మీరు ఎక్కువ కూడా రాయొచ్చు నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా సిక్స్ మార్క్స్ మరి ఇక్కడ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా మీరు ఇది కూడా రాయొచ్చు ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఇండియా అండ్ చైనా మేడ్ అండ్ అగ్రిమెంట్ దట్ ఈస్ పంచశీల అగ్రిమెంట్ బిట్వీన్ లాల్ నెహ్రూ అండ్ చౌ ఎన్ లాయ్ లాల్ నెహ్రూ అండ్ చౌ ఎన్ లాయ్ ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ జవహర్లాల్ నెహ్రూ బ్రిటన్ ప్రైమ్ సారీ చైనా ప్రైమ్ మినిస్టర్ చౌవెన్ లై ఇక్కడ బుక్లో లేదు బట్ మీ టీచర్ మీకు చెప్పే ఉంటారు అది కూడా రాసినా కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ అవుతుంది మనకి సో ఇండియా సపోర్టెడ్ చైనా పర్మనెంట్ సీట్ ఇన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ బాండుంగ్ కాన్ఫరెన్స్ ప్యాక్ట్ మెక్మోహన్ లైన్ టిబెట్ వీటి గురించి పాయింట్స్ ఉండాలి క్లెయిమ్ ఆఫ్ అక్సైచిన్ లడక్ ఇండియా చైనా వార్ వీటి గురించి ఎక్కువ పాయింట్స్ మనం రాయగలగాలి రిస్టోరేషన్ ఆఫ్ ఫుల్ డిప్లొమాటిక్ రిలేషన్స్

రాజేశ్వరి ఉంది కదా మేసన్ వర్కర్ నరసింహ రాజేశ్వరి మనకి థర్డ్ లెషన్లో ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఉంది ఆర్గనైజ్డ్ సెక్టార్ అనార్గనైజ్డ్ సెక్టార్స్ మరి ఇప్పటికి కూడా ఎందుకు ఇంప్రూవ్ కావట్లేదు అని ఇచ్చారు అంటే ఇది ఒక సోషల్ కాజ్ క్వశ్చన్స్ అంటే సొసైటీలో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రాబ్లం ప్రాబ్లం మీద వచ్చినటువంటి ప్రశ్న ఇది ఒకసారి ఓటింగ్ అవేర్నెస్ మీద రావచ్చు ఎన్విరాన్మెంటల్ ఇష్యూ మీద రావచ్చు పొల్యూషన్ మీద రావచ్చు దేని మీద రావచ్చు సో రీజన్స్

మెజర్కి త్రీ మార్క్స్ ఇంకా అంతేకాకుండా వేరే ఎక్స్ట్రా అడిషనల్గా కూడా మనం పాయింట్ రాసినా కూడా కన్సిడర్ చేస్తారు ఇవి కాకుండా ఇంకా వేరే పాయింట్ రాసినా కూడా కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు పారాగ్రాఫ్ రైటింగ్ మనం ఇంతకు ముందే పారాగ్రాఫ్ రైటింగ్ గురించి చెప్పుకున్నాం అక్కడ మనకి ఫోర్ మార్క్స్లో ఒక పారాగ్రాఫ్ వచ్చింది బట్ అక్కడ మనకి డిఫరెంట్కి ఇచ్చారు ఇక్కడ డిఫరెంట్కి ఇచ్చారు సో అక్కడ వన్ మార్క్ దీనికి వన్ మార్కు దీనికి టూ మార్క్స్ దీనికి వన్ మార్క్ ఇచ్చారు ఇక్కడ వన్ అండ్ హాఫ్ త్రీ వన్ అండ్ హాఫ్ ఇక్కడ ఇలా ఉంది మార్క్స్ మార్క్ మార్కింగ్ స్కీమ్ సో పేరాగ్రాఫ్ సేమ్ అండర్స్టాండింగ్ ద కాంటెస్ట్స్ రాయాలి ఇంటర్ప్రిటేషన్ చేయాలి ఎగ్జాంపుల్తో సహా ఆ కాంటెంట్ని ఇచ్చినటువంటి దాన్ని అనాలసిస్ చేయాలి అదేవిధంగా ఫైనల్లో కంక్లూషన్ అని రాయాలి లేదా సజెషన్స్ అని రాయాలి ఇవి సో ఇలా మనకి థర్డ్ సెక్షన్లో పారాగ్రాఫ్ రాస్తే మార్క్స్ డివిజన్ అనేది ఈ విధంగా ఉంటుంది సో మొత్తానికి మనం సిక్స్టీన్ క్వశ్చన్ దాకా ఎక్స్ప్లెయిన్ చేసాం ఆ విధంగా మనకి లాస్ట్ క్వశ్చన్ మరి మనకు ఇండియా మ్యాప్ కానీ వరల్డ్ మ్యాప్ కానీ వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మళ్ళీ మనకి గ్రాఫ్ అనాలసిస్ లాస్ట్ క్వశ్చన్ అదైతే అయిపోయింది ఇది గ్రాఫ్ అంటే టేబుల్ ఇంత మనం చెప్పుకున్నాం కదా టేబుల్ అక్కడ టేబుల్ మనం టేబుల్ ఇచ్చిన పైచాట్ ఇచ్చినా గ్రాఫ్ ఇచ్చినా ఎలాగైతే మనం అనాలిసిస్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అలాగే అక్కడ మనకి గ్రాఫ్ డాటాకి వన్ మార్కు అనాలిసిస్ డాటాకి టూ మార్కు ఫైండింగ్కి వన్ మార్క్ ఇచ్చారు ఇక్కడ సెక్షన్ నెంబర్ టూలో మరి సెక్షన్ నెంబర్ త్రీలో ఏం చేశారు ఇంకొక హాఫ్ మార్క్ పెంచారు ఇక్కడ వన్ మార్క్ పెంచారు సో సేమ్ టు సేమ్ అది ఇది సేమే ఈ వాట్ ఈస్ గ్రాఫ్ స్పీక్స్ అబౌట్ డేటాకి వన్ అండ్ హాఫ్ మార్క్ అనాలిసిస్ చేస్తే దాన్ని త్రీ మార్క్స్ ఫైండింగ్స్ కంక్లూజన్ సజెషన్స్ ఇస్తే వన్ అండ్ హాఫ్ మార్క్స్ సో ఈ విధంగా ఈ స్కీమ్ ప్రకారంగా మనం కనుక రాస్తే మనకి తప్పకుండా మంచి మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా మనం క్యాపిటల్ ఏబిసిడీలనే వాడాలి మిత్రుల గమనించండి క్యాపిటల్ ఏబిసిడీలను మాత్రమే మనం వాడాలి సో ఇదండి ఈ పేపర్ నేను మీకు ఈ పీడిఎఫ్ నేను లింక్లో ఇస్తాను సో మీకు గనుక నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి అండ్ మిగతా ఫ్రెండ్స్కి కూడా చెప్పండి యూస్ఫుల్ అయితే యూస్ఫుల్ అనుకుంటే కనుక మిగతా వరకు కూడా చెప్పండి సో ఐ హోప్ ఈ పేపర్ ఇవాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ ఈ టెక్నిక్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటూ సో మీ అందరికీ మంచి జరగాలి మీరందరూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరూ కూడా బాగా ఈ వచ్చేటటువంటి ఎగ్జామినేషన్లో పిల్లలకి మంచి జరగాలని కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ దాస్పరెంట్స్ అండ్ సేమ్ టు ద టీచర్స్ ఆల్సో థ్యాంక్ యూ